ైబ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఒకటిలో భాగంగా అబుదాబీ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయాన్ని అందుకుంది కోల్కతా నిర్దేశించిన నూట రెండు పరుగుల లక్ష్యాన్ని చివరి బంతికి ఛేదించిన చెన్నై ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటిలో ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకుంది అయితే ఈ మ్యాచ్లో చెన్నై ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అటు బ్యాటింగ్లో ఇటు బౌలింగ్లో అద్భుత ప్రదర్శన కనబరిచి చెన్నై జట్టుకు ఒంటి చేతో విజయాన్ని అందించాడు ఈ నేపథ్యంలో మాజీ ఆటగాళ్లు అభిమానులు రవీంద్ర జడేజా ఆటతీరుపై ప్రశంసల జల్లుకు ఈ క్రమంలోనే రవీంద్ర జడేజా వరల్డ్ బెస్ట్ ఫినిషర్ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ బద్రీనాథ్ ట్వీట్ చేశాడు అలాగే టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా జడేజాను ట్విట్టర్ లో అభినందించారు ధోని సేన అద్భుత విజయం సాధించింది అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లోను దుమ్ము రేపిన రవీంద్ర జడేజా చెన్నైను పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానంలో నిలిపాడు అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు ఇక ఈ మ్యాచ్ లో చెన్నై విజయానికి పన్నెండు బంతుల్లో ఇరవై ఆరు పరుగులు అవసరమయ్యాయి ఈ సమయంలో రవీంద్ర జడేజా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు ప్రసిద్ధ్ కృష్ణ వేసిన పంతొమ్మిదో ఓవర్ లో రెండు ఫోర్లు రెండు సిక్స్లు బాది బాధి మొత్తంగా ఇరవై ఒక్క పరుగులు రాబట్టాడు శాంకరణ్ కూడా మరో పరుగు తీశాడు చివరి ఓవర్లో నాలుగు పరుగులు అవసరం అవ్వగా రెండు వికెట్లు పడటంతో మ్యాచ్ చివరి బంతి వరకు సాగింది దీపక్ చహార్ చివరి బంతికి ఒక పరుగు తీసి జట్టుకు మధుర విజయాన్ని అందించాడు ఇక మరోవైపు ఈ సీజన్ లో భాగంగా అరబ్ గడ్డపై మెరుపు లాంటి ఫీల్డింగ్ విన్యాసాలతో ఆకట్టుకున్న జడేజా భారత్ లో అత్యుత్తమ ఫీల్డర్ గా మాజీలచే ప్రశంసలు అందుకున్నాడు ముఖ్యంగా ఇంగ్లాండ్ మాజీ మాజీ కెప్టెన్ మైకెన్ వాన్ కెప్టెన్ గా ధోని వారసుడు జడేజానే అని అతన్ని కేంద్రంగా చేసుకుని చుట్టూ జట్టును నిర్మించాలని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి సూచించిన సంగతి తెలిసిందే ప్లీజ్